ఉంది. కాబట్టి మాకు ఏదైనా గవర్నమెంట్ నుంచి కానీ మాకు ఏదైనా మాకు కాంట్రాక్ట్ వర్క్లు కానీ ఏదైనా చూపించి మా సంఘానికి డెవలప్ చేసుకుని మా ఊరిని బాగు చేసుకుంటాము మనం చేసుకుంటాం. దీనికి మీరు సార్ మన నగర మీరు చెప్పినారు మరియు దాన్ని దాన్ని చెప్పారు శోకరణ గారికి మా యొక్క ధన్యవాదాలు. మా సంఘం ఏదైతే గత సంవత్సరం నుండి రిజిస్ట్రేషన్ ద్వారా ఉంది కాబట్టి ఇన్నాళ్ళు ఎవరు కూడా గుర్తించలే. ఇప్పుడు అన్నగారు కూడా మా ఎంబడబడి మీ సంఘాన్ని తీసుకురండి ముందు తీసుకురండి తీసుకురండి అని చెప్పేసి అన్న కూడా సహకరిస్తూ మీకు కూడా ఎంబడబడి ఈ సంఘానికి ఒక ఎన్నికల అనేది కూడా ఇదివరకు చాలాసార్లు జరిగింది. ఇప్పుడు ఈ ఎన్నికలు అయిన తర్వాత మాకు ఏదంటే ఒకటి ప్రాంతం మాకు 1.5 కిలోమీటర్ కాబట్టి మాకు ఒక కారీ అనేది ఇంతవరకు ఏ గవర్నమెంట్ కూడా మాకు సహకరించలేదు. మాకు మా పునరుద్ధి కాబట్టి ఒక ఓటర్ సంఘానికి మాకు లీజుకు ఒక ఏరియా ఏదన్నా కానీ మాకు దాలు కొట్టుకోవాలని మాకు కోరి లీజుకి తీయాలని చెప్పేసి నేను ఒక కోరుతున్నాను. మరియు మాకు ఇంకోటి గత తీసుకెత్తిన ఒక 20-30 ఇయర్స్ అయిపోయింది ఈ ఇల్లు కట్టించు అవి ఇల్లు కట్టుకోవడానికి కూర్చొని రావడం జరిగింది. దాని మాకు డబల్ బెడ్రూమ్ కూడా శాంక్షన్ చేయడానికి చెప్పేసి మేయర్ గారిని కోరుతున్నాను. అట్లాగే మాకు శ్మశాన వాటిక కంటే వైకుంఠ ధామం కూడా పెట్టించారు అన్నగారికి తీసుకు తీసుకెళ్ళాము అది కూడా పెట్టించడం జరిగింది. అన్నగారు పెట్టించారు దానికి కూడా అతి త్వరలో మీకు సహకారంతో మీ సహకారంతో ఎమ్మెల్యే సహకారంతో మాకు తొందరగా అయిపోయి ఇబ్బంది ఉంది ఇలాంటి చిన్న చిన్న ప్రాంతాలు అవి చేయించాలని చెప్పేసి మా సంఘం నుండి లేబర్ కాంట్రాక్ట్ కోఆపరేటివ్ సొసైటీ వడ్డర సంఘం కొత్తగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందులో వండనే కొత్తగా ప్యానెల్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎవరైతే అధ్యక్షులుగా మక్కల గోపాల్ అన్నగారు అలాగే ఉపాధ్యక్షులు నార్ల శివాజీ గారు ప్రధాన కార్యదర్శి సాయిబాబా గారు కోశాధికారి శ్రీను గారు సంయుక్త కార్యదర్శి సాయి కుమార్ డైరెక్టర్స్ మహేష్ వెంకటేష్ రాజ్కుమార్ యాదగిరి అలాగే గౌరవ అధ్యక్షులు వేముల రఘు గారు వీరందరికీ ముందుగా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు దాన్ని పెద్ద ఎత్తున వినియోగించుకోకుండా దాన్ని ఈ మధ్యనే గుర్తించి పెద్ద ఎత్తున ఈసారి ఎన్నికలు చేసి కొత్తగా వారు ప్యానెల్ ఏర్పరచుకోవడం జరిగింది. అంటే వారిలో కూడా ఇప్పుడు అవగాహన పెరిగి ఎందుకంటే ఇతర సంఘాల వాళ్ళు ఇప్పుడు జరుగుతున్నటువంటి గౌరవ ఎమ్మెల్యే గారు ఏవైతే నిర్ణయాలు తీసుకొని అన్ని సంఘాలను అన్ని వర్గాలను ఏ విధంగా అయితే వీరికి తీసుకొస్తున్నారో మరి వీరు కూడా ఇప్పుడు అర్థం చేసుకొని మరి గౌరవ సీనియర్ నాయకులు గండు చంద్రశేఖర్ గారు కూడా వారికి ఎంతో సహకరించి వారికి కూడా వర్గాలు ఎలా మరి పైకి రావాలని చెప్పి తెలియజేసి వారిని పైకి తీసుకురావడం జరిగింది. మరి వారి ఆధ్వర్యంలో గోపాల్ గారు గోపాలన్న గారి కృషితో ఇప్పుడు కొత్తగా ప్యానెల్ ఏర్పాటు చేసుకొని మరి వారికి ఏవైతే సమస్యలు ఉన్నాయో మరి వాటిని కూడా గౌరవ ఎమ్మెల్యే వారికి కూడా తీసుకొచ్చి మా వారికి తీసుకొచ్చి మరి మేము కూడా అందరితో సమాజంలో సమానంగా మేము కూడా ఎదగాలని చెప్పేసి వారు కోరుకోవడం జరిగింది. కాబట్టి మరి అలాగే భగవంతుడితో మరి మీరేవైతే మాకు సమస్యలు చెప్తున్నారో వైకుంఠ ధామం కానివ్వండి క్వారీ గురించి కానివ్వండి అవన్నీ కూడా మన డబుల్ అవన్నీ కూడా గౌరవ ఎమ్మెల్యే గణేష్ అన్న గారి దృష్టికి తీసుకొస్తాము. మీరు కూడా అందరు కూడా కొత్త ప్యానెల్ వాళ్ళందరూ కూడా వచ్చి అన్నగారితో కలిసి మరి మీ మెమరాండం కూడా మీరు ఇవ్వండి తప్పకుండా అన్నగారు కూడా సహకరిస్తారు. ఎందుకంటే మొత్తం అందరినీ కూడా సర్వమత సమానత్వము అలాగే సమాన వర్గ సమాజంలో తీసుకురావాలని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అలాగే మన ఎమ్మెల్యే గణేష్ అన్న గారు తీవ్రంగా కృషి చేస్తూనే ఉన్నారు. కాబట్టి మీకు కూడా సమాన న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను నమ్ముతా ఉన్నాను. తప్పకుండా అన్నగారు రేపు ఉంటారు నిజామాబాద్లో మీరు వెళ్ళి తప్పకుండా మనం అందరం వెళ్ళి కలుద్దాం. మీవైతే సమస్యలు ఉన్నాయో అన్నగారి ద్వారా మా ద్వారా తప్పకుండా మీకు తీర్చే మార్గాన్ని మేము తప్పకుండా మీకు చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మీ కొత్త వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.